దర్శకుడేరుడు రాజమౌళి స్టూడెంట్ నెంబర్ 1 అనే సాధారణ తెలుగు చిత్రంతో దర్శకుడిగా మారాడు. ఇండియాలోనే టాప్ డైరెక్టర్ అని హాలీవుడ్ టాప్ డైరెక్టర్లతో పోటీ పడే సత్తా రాజమౌళికి ఉందని ప్రశంసలు అందుతున్నాయి. రాజమౌళి తొలి చిత్రం సమయంలో ఈ స్థాయికి చేరుకుంటాడని ఎవరు ఊహించి ఉండరు. ఓవర్ నైట్ లో ఇది జరిగిపోలేదు. తన ఒక్కో చిత్రంతో ఒక్కో మెట్టు ఎదుగుతూ వచ్చాడు జక్కన్న. బాహుబలితో రాజమౌళి కీర్తి దశ దిశలా వ్యాపించింది. ఒక ప్రాంతీయ చిత్రాన్ని ప్రపంచ స్థాయి చిత్రంగా మార్చవచ్చని రాజమౌళి నిరూపించాడు. తన మైండ్ లోని విజన్ ని సిల్వర్ స్క్రీన్ పై చూపిస్తూ ఎప్పటికప్పుడు రాజమౌళి ప్రేక్షకులను అబ్బురపరుస్తూనే ఉన్నాడు. బాహుబలి లాంటి విజువల్ వండర్ ని తెరకెక్కించడానికి రాజమౌళికి 5 ఏళ్ల సమయం పట్టింది. 5 ఏళ్ల కష్టానికి రాజమౌళికి ఎంత గిట్టింది, బాహుబలికి రాజమౌళి రెమ్యునరేషన్ ఎంత అనే విషయాలు ఆసక్తికరంగా మారాయి. బాహుబలి ప్రాజెక్టు కి మొత్తంగా నిర్మాతలకు 350 కోట్ల లాభం రానున్నట్లు తెలుస్తుంది. అందులో నుంచి రాజమౌళి 100 కోట్ల పారితోషికాన్ని బాహుబలి 2 భాగాలకు కలిపి తీసుకోనున్నట్లు తెలుస్తుంది. ఈ పారితోషికాన్ని బట్టి చూస్తే నిస్సందేహంగా హాలీవుడ్ స్థాయి దర్శకుడు అని చెప్పవచ్చు. ఒక ప్రాంతీయ భాషా చిత్రంగా వచ్చిన బాహుబలి ఇప్పుడు 1000 కోట్ల వసూలు అందుకోబోతుందనే ఊహాగానాలు వస్తున్నాయంటే దానికి కారణం రాజమౌళి దర్శకత్వ ప్రతిభపై ఉన్న నమ్మకమే. రాజమౌళి తీసుకున్న రెమ్యునరేషన్ ఇండియాలో స్టార్ హీరోలుగా చెప్పబడే వారి పారితోషికంతో సమానం. ఈ తెలుగు దర్శకుడు భవిష్యత్తులో ఇంకెన్ని అద్భుతాలు సృష్టిస్తాడో వేచి చూడాల్సిందే.